हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर की श्रावण मासम शुभाकांक्षलु। अम्मवारिकी एंतो इष्टमैन मूडु नैवेद्यालनु नेनु मीतो ई रोजु शेर चेसुकोबोतुन्नानु। मीकु नच्चुतायने अनुकुंटुन्नानु। नच्चिते ओक लाइक इव्वंडि। प्लीज स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि। मा वीडियो मीकु चाला बागा नच्चुतुंदि। నేను చేసేదైతే చింతపండు పులిహోర అండి. మనకి గుడిలో ఎలా చేస్తారో చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా, అదే టేస్టీగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ముందుగా రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసి కుక్ చేయండి. రైస్ అన్నది చాలా పొడి పొడిగా వస్తుంది. नेक्स्ट 30 ग्राम्स चिंतपंडुनी ओक हाफ एन अवर मुंदु मैरिनेट चेसी पेट्टुकोवाली। मुंदुगा ओक कड़ाई पेट्टुकोनी मनं पुलिहोरलोकि ओक पोड़ी प्रिपेर चेसुकोवाली। दानि कोसम 1 टेबल स्पून धनियालु, ओक 10 मिरियालु, ओक 4 एंडुमिर्ची इवि बागा वेयिंचुकोवाली। ई कोंचेम वेगिन तर्वात कोद्दिगा मेंतुलु, हाफ टेबल स्पून आवालु वेसी इंकोकसारी वेयिंचुकोवाली। इवन्नी बागा वेगिन तर्वात लास्ट लो 2 टेबल स्पून्स नुव्वुलु याड चेसुकोवाली। ई नुव्वुलु लास्ट लोने याड चेसुकोंडी, मुंदे याड चेसुकुंटे माडिपोतायी। इवि इंकोकसारी बागा वेयिंचुकुंदाम। इवि बागा वेगिपोयायी। इवि कोंचेम सेप चल्लार पेट्टुकोनी नेक्स्ट मनं मिक्सी पट्टेसुकोवाली। మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా పౌడర్ చేసుకొని. నెక్స్ట్ మనం ఇదే మిక్సీ జార్ లో, ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఈ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మిక్సీలో వేయకపోతే మీరు చిక్కగా గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బాగా వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి చింతపండు గుజ్జుని. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం salt యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా సేపు కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకోండి, బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా ఆయిల్ లో నుంచి చింతపండు గుజ్జు సెపరేట్ అవుతుంది. ఇప్పుడుకి మనకి అది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఈ రైస్ లో ఆ చింతపండు గుజ్జుని బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఈ పులిహోరలోకి పోపు పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఆవాలు లాస్ట్ లో యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి చిలికలుగా చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకొని మనం ఈ పులిహోరలో యాడ్ చేసుకుందాం తాలింపుని. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన పులిహోర అన్నది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి గుగ్గిళ్ళు అండి. ఈ గుగ్గిళ్ళు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి. ఇవి మనం నానబెట్టిన గుగ్గిళ్ళే వాయనంగా ఇస్తే చాలా మంచిదంట. నేను నైట్ నానబెట్టేసుకున్నాను, మార్నింగ్ కి చూడండి ఎంత బాగా ఉబ్బాయో. నెక్స్ట్ మనం ఇది 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక బౌల్ లో వాటర్ పోసుకొని కొంచెం వాటరే వేసుకోండి. ఇది కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ లో కుక్ అయిపోతాయండి ఈ గుగ్గిళ్ళు. చూసారు కదా గుగ్గిళ్ళు అన్నవి మెత్తగా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. కుక్ అవ్వకుండా యాడ్ చేసుకోకండి, గుగ్గిళ్ళు కుక్ అవ్వవు. ఇప్పుడు యాడ్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ ఉప్పు అన్నది బాగా పడుతుంది.
నెక్స్ట్ ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాం. మీరు ఘీ బదులు ఆవు నెయ్యి అయినా యాడ్ చేసుకోండి, లేకుంటే నూనె అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆవాలు ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని గుగ్గిళ్ళు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన గుగ్గిళ్ళు అన్నవి రెడీ అయిపోతాయండి. అంతే, చాలా క్విక్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం రెసిపీ. అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి జగ్గేరి సిరా స్వీట్ రెసిపీ అండి. అది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. నేను 1 కప్పు సిరా రవ్వని తీసుకున్నాను. మీరు మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. 1 కప్పుకి 4 కప్పుల వాటర్ని మనం వేయాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని మనం ఇందులో వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని టైట్గా వేయించుకోండి. వేయించి ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు రవ్వని అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో ఉంచి దాదాపు 10 to 15 మినిట్స్ వరకు వేయించాల్సి ఉంటుంది. ఇది వేగాక పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు రవ్వకి 4 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా బాయిల్ చేయాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ వాటర్ని రవ్వలో వేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి మనం వేయించుకున్న రవ్వని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకండి, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపండి. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం వాటర్ అన్నీ అందులో పోసేశాక మూత ఉంచి కొద్దిసేపు బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు సగం వరకు రవ్వ కుక్ అయిపోయింది. ఇంకొంచెం సేపు కుక్ చేద్దాం. ఇప్పుడు ఈ కంటెస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ బెల్లంని యాడ్ చేసుకుందాం. నాకు 1 కప్పు బెల్లం సరిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు స్వీట్నెస్ని బట్టి. చూస్తున్నారు కదా, బెల్లం మెల్ట్ అయ్యింది. ఇంకొంచెం కుక్ చేశాక ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి ఇంకొంచెం సేపు కుక్ చేద్దాం. ఇలా కుక్ అయ్యాక మనకి స్వీట్ అన్నది పాన్ నుంచి సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినప్పుడు మనకి స్వీట్ అన్నది రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, అమ్మవారి ప్రసాదం స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇలా కనుక అమ్మవారికి చేసి పెట్టారంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.